हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला ना कमेंट सेक्शन में तक शेयर ने चाला बहुना अंजे इंकोक मंच वीडियो तो मे मुकोचा चला रोजल तरवा साइबाबा पूजा वीडियो अच्छे मे मुकोचा मैं चाने संवस कृतम साइबाबा पूजन चेस चूपी नैन संवसमंत बाबा पूजना चेपेसी आ वीडियो मी अंदर तो शेर चुस्कना चाल मंद अगर संवसमंत एम स्पेषल रीजन ची अड़ते नपलेक आ पनी सक्सेस अव्वाली बाबा दग्गर चेप्पुकोनी प्रती वारम नीन रे रूपये बाबा की समर्पी नैन प्रती वारम संवसमंत पूजे को देवड़ दय वाल रे मूड सारे अड्डिंद तप गनी इपड़ू संवसमंत नाकते अड रे अच्छे संवसर तरवा मल्ल स्पेषल पूजनी बाबा की कृतज्ञता चुप्त पूजे चुस्कना अच्छे नीने चुस्कना अला आ पनी अयिंदा लेदा संवसमंत तरवा कृतज्ञता तो एला पूजे को अंडरू आ पूजनी एला चुस्कने नीन अंदर तो वीडियो षेर चुस्कान सो वीडियो मैक्सीम एंडिंग वरुक चूडा ट्रई ची तक मी अंदर की वीडियो नचुद अंड अलगे एंत यूजे इक मीदे नैन प्रती साइबाबा पूजो और प्रत्येक दीपा पेको पूजे को साई लोग बाला अनी इंस्टाग्राम पेज नुंडी नेनु ई साई दीपान तेप्पिंचुकुन्नानन्नमाट नेनु रैंडम गा इंस्टाग्राम लो चूस्तुंडगा नाकु ई ओक रील अयिते कनिपिंचिंदी ई साईबाबादि दीपम अयिते चूडगाने एंदुको ओक मंची पॉजिटिव वैब अनिपिंचिंदी एंदुको कल्लकि चाला इष्टंगा बाबा स्वयंगा मन इंट्लो वच्ची कूर्चोनी ఆ వెలుగులో బాబా మనల్ని చూస్తున్నట్టుగా అనిపించి వెంటనే నేను ఆర్డర్ పెట్టుకున్నాను వాళ్ళకి వాట్సాప్ చేసి నాకు ఇది కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను ప్రెజెంట్ ఆఫర్లో ఉంది మేడం మీకు తగ్గింది అని చెప్పి వెంటనే వాళ్ళు అనడంతోని నాకు ఇంకా హ్యాపీ అనిపించింది సో వెంటనే ఇమిడియట్గా అయితే నేను అసలు డీటెయిల్స్ ఏమీ అడగలేదు అది ఎంత వెయిట్ అని కానీ దాని క్వాలిటీ ఎలా ఉంటుందని కానీ ఏమీ అడగకుండా ఫస్ట్ అయితే నేను ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడాను అన్నమాట అసలు ఈ దీపం ఏమైనా స్పెషల్ ఉందా అమ్మా ఎందుకో నాకు చూడగానే నాకు నచ్చింది అని చెప్పి అడిగిన వెంటనే తను నాకు చెప్పింది ఒకే ఒకటి అన్నమాట మాకు లాక్డౌన్లోని మేము బిజినెస్లో చాలా లాస్ అయిపోయామమ్మా కానీ బాబా మాకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి ఈ దియా అయితే చేయించమని చెప్పి మాకు స్వయంగా బాబా కల్లో కనబడి చెప్పారు వెంటనే మేము ఈ సాయి లోగోని ఉన్న దీపాన్ని అయితే మేము వెంటనే క్రియేట్ చేశామంటే తయారు చేయించాము మేము దాదాపు 2 సంవత్సరాలు వాడిన తర్వాత మా ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చిన తర్వాతనే మేము బయట జనాల్లోకి అయితే తీసుకొచ్చాము సాయి అనుగ్రహాన్ని అందరి మీద ఉండాలి సాయి అనుగ్రహం అనేది అలాగే సాయిబాబా మనందర్ని చూస్తూ ఆ చల్లని చూపు అనేది మనందరి మీద ఉండాలి అని చెప్పి దీన్ని మేము ఇప్పుడు జనాల్లోకి తీసుకొని వచ్చాము మీరు ఒకసారి వాడి చూడండి అది వెలిగించిన తర్వాత మీకు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందనేది మీకు అర్థమవుతుంది అన్నారు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ సాయిలోగా బాల ఎవరైతే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు వీళ్ళే షిరిడి ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బాబాకి వస్త్రాన్ని అయితే పంపిస్తారంట ఎవ్రీడే కూడా నాకు అది తెలిసిన వెంటనే లిటరల్లీ గూస్ బంప్స్ అనిపించాయి నిజంగా చాలా హ్యాపీగా అసలు వీళ్ళ దగ్గర అంటే బాబాకి స్వయంగా వస్త్రం పంపించిన వాళ్ళ దగ్గర నేను దీపం తీసుకున్నాను అని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత బాబా లోగో ఉన్న దీపం చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు ప్యూర్ బ్రాస్ అండ్ నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చిందన్నమాట నాకు చాలా చాలా నచ్చింది అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డీటెయల్స్ స్క్రీన్ మీద అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి వెలిగించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ పాజిటివ్ వైబ్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే నేను 2 వీక్స్ నుంచి యూస్ చేసిన తర్వాతనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ కూడా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి అయితే నేను లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా 1 ఇయర్ పాటు బాబా పూజన అయితే స్పెషల్గా చేసుకుంటున్నాను కదా అయితే మరి రిజల్ట్ ఏమైంది రిజల్ట్ పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వారం మరికొంచెం స్పెషల్గా నేను పూజన అయితే చేసుకొని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అన్నమాట
అయితే ముందుగా నేను ఒక పేటను పెట్టుకొని ఆ పేట మీద yellow కలర్ క్లాత్ ని అయితే వేసుకున్నాను బాబాకి ఇష్టమైన రంగుల్లో yellow కలర్ కూడా ఒకటి కాబట్టి yellow కలర్ క్లాత్ ని అయితే వేసుకున్నాను దాని మీద సాయిబాబా పటాన్ని పెట్టుకున్నాను ఇది వచ్చేసి షిరిడి నుంచి అమర్వర్ చిత్రో నా కోసం స్పెషల్ గా తీసుకొచ్చారు ఆ పటాన్ని పెట్టుకొని నేను ఈ పూజను అయితే చేసుకున్నాను అలాగే ఆ పటానికి మెడలో గంధం మాల అనేది ఏదైతే ఉందో ఆ గంధం మాల అనేది నా చేతులతో నేనే స్వయంగా వేసుకున్నాను పువ్వులు లేనప్పుడు మనం చక్కగా ఇలాంటి గంధం మాల కూడా పటాలకు వేసుకొని నిండుగా అలంకరించుకోవచ్చు అన్నమాట గంధం మాల అనేది ఎలా ఈజీగా వేసుకోవాలనేది నేను మరొకసారి వీడియోలోనైతే మీ అందరికీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే చూపించట్లేదు అలా బాబాకి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత బాబా పాదాల దగ్గర అంటే బాబా పటం దగ్గరే పేట మీద ఒక జర్మన్ సిల్వర్ ట్రే పెట్టుకొని అందులోని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను కదా ఈ సాయి దియా కూడా పెట్టుకున్నాను సాయి దియాకు కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు అలాగే విభూది బొట్టు కూడా పెట్టి మంచిగా అలంకరణ చేసుకున్నాను అండ్ ఈ దీపంకి 1 ఇయర్ వారంటీ కూడా ఉందండి ఇన్కేస్ ఈ 1 ఇయర్లోనే మనకి నచ్చకపోయినా అండ్ అలాగే ఏదైనా డిఫెక్ట్ అనిపించినా వాళ్ళు ఎక్స్చేంజ్ అయితే చేస్తారనమాట అలా నేను దీపాన్ని అంతటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అలాగే చిన్నది నా దగ్గర సాయిబాబా ఐడల్ ఉంది కదా ఇత్తడిది ఆ సాయిబాబా ఐడల్ కూడా పెట్టుకున్నాను అలాగే వినాయకుడి ఐడల్ కూడా పెట్టుకున్నాను ఏ పూజ చేసినా వినాయకుడి పూజ కూడా చేయాలి కాబట్టి అందులో నా సాయిబాబా పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా ఖచ్చితంగా వినాయకుడిని పూజ అనేది చేస్తారు ఫస్ట్ అందుకు సాయిబాబా వినాయకుడిని కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత బాబా పటంకి మాల కూడా వేసుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న సాయిబాబా పాదాలను కూడా పెట్టుకున్నాను ఎప్పుడూ కూడా నేను సాయిబాబా పాదాలను పెట్టుకుంటానండి అండ్ ఈ పూజలోని కొంచెం చిత్రం ఏంటి అంటే నేను పెట్టిన ఆల్మోస్ట్ మొత్తం వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ప్రత్యేకంగా షిరిడి నుంచి వచ్చిన వస్తువులని ఈ పూజలోని ఉపయోగించాను అది అనుకోకుండా జరిగింది నేను కావాలని చేసింది కూడా కాదు బాబాయే నా చేత స్వయంగా అలా చేయించుకున్నారేమో అని చెప్పి నేనైతే చాలా సంతోషించాను సో అలాగా బాబా పాదాలను కూడా పెట్టుకున్నాను ఆ బాబా పాదాలని చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని చెప్పి చాలా ఇయర్స్ బ్యాక్ మా ఆడపడుచు నాకు సాయిబాబా పాదాలు అనేవి షిరిడి నుంచి పట్టుకొని వచ్చారండి అప్పటి నుంచి కూడా బాబా పాదాలను పెట్టుకొని నేను చక్కగా రెగ్యులర్గా పూజ అనేది చేసుకుంటాను అనమాట అలాగా బాబా దీపాన్ని పెట్టుకున్నాను అలాగే బాబా పాదాలను పెట్టుకున్నాను చుట్టూ 5 దీపాలను కూడా పెట్టుకున్నాను 5 దీపాలను కూడా పెట్టుకొని అటు ఇటు కూడా 2 దీపాలను పెట్టుకున్నాను బాబాకి ఎంత దీపారాధన చేస్తే అంత మంచిదండి ఆయనకి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి బాబా గారికి నేను దీపారాధన వీలైనంత ఎక్కువ వెలిగించడానికి ట్రై చేస్తానన్నమాట అందులోనూ స్పెషల్గా నేను తెప్పించుకున్న దియ్యాని నేను ఇక్కడ చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను చుట్టూ లిల్లీ పూల మాలతోని నేను చక్కగా బాబా దీపాన్ని అయితే అలంకరణ చేసుకున్నాను అలాగే దీపప్రాంతులు అన్నింటిలో కూడా నువ్వుల నూనె అయితే వేసుకున్నాను నువ్వుల నూనె వేసుకొని అందులో కొంచెం కొంచెంగా ఆవు నెయ్యి కూడా వేసుకొని 2 ఒత్తులు కలిపి 1 ఒత్తు కింద చేసి దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను దీపాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఏకారతతోనైతే దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను అన్నమాట అలాగే ధూపం కూడా ఇచ్చుకున్నాను బాబాకి ధూపం అలాగే దీపం బాబాకి సమర్పించిన తర్వాత ముందుగా వినాయకుడికి అయితే మనం పూజ చేయాలి కదా సో వినాయకుడికి అయితే ముందు నేను పూజను అయితే చేసుకున్నాను అన్నమాట ఈ పూజ అనే కాదండి ఏ పూజ అయినా సరే ముందుగా మనం వినాయకుడికి పూజ చేస్తేనే మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనము పూజని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు కాబట్టి నేను వినాయకుడిని పూజ అయితే ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చేసుకుంటాను ఒకవేళ వినాయకుడిని పెట్టినా పెట్టకపోయినా మనసులోని మాత్రం ఖచ్చితంగా వినాయకుడిని అయితే తలుచుకుంటాను అనమాట ఒకవేళ ఇదేనే కాదు ఏ పని తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వర అని అనుకుంటూ నేను పూజను అయితే చేసుకుంటాను అనమాట అలా ముందుగా వినాయక స్వామి పూజ చేసుకున్న తర్వాత నేను బాబాకి అయితే పూజ చేసుకున్నాను ఈరోజు వచ్చేసి బాబాకి అష్టోత్తర శతనామాలు అయితే చదువుకుంటూ బాబా పూజనైతే చేసుకున్నానండి అలాగే బాబాకి చాలీసా ఉంటుంది కదా చాలీసా కూడా చదువుకున్నాను ఈ సంవత్సరం పాటు కూడా నేను బాబా పాదాల దగ్గర 2 రూపాయలు సమర్పించి బాబాకి అష్టోత్తరం అలాగే బాబా చాలీసా సంవత్సరం పొడవునా కూడా చేసుకున్నాను అన్నమాట ఎందుకు సంవత్సరం స్టార్టింగ్లోని పూజని స్టార్ట్ చేసి అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి సంవత్సరం అంతా కూడా స్పెషల్గా చేసుకుంటున్నాను ఎందుకు చెప్పాను అంటే లాస్ట్ ఇయర్ కార్తీక్ది 10th స్టార్ట్ అయిందండి సో 10th లోని 2 ఇయర్స్ తర్వాత కరోనా తర్వాత స్కూల్ స్టార్ట్ అవ్వడం సరిగ్గా వాళ్ళు అవన్నీ కూడా క్యాచ్ చేయలేకపోవడం చాలామంది అసలు సరిగ్గా చదవట్లేదని ఎప్పుడైతే మాకు స్కూల్ నుంచి అందరి పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో
అప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది. స్టార్టింగ్ కదా, టెన్త్ ఒక బేసిక్ కదా, మనకి టెన్త్లో మంచి మార్క్స్ రావాలి, చక్కగా వాడు పాస్ అవ్వాలి అని చెప్పేసి అప్పుడు నేను బాబాకి ఒక 2 రూపాయలు సమర్పించి బాబా పాదాల దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా నేను వేడుకున్నాను, బాబా ఆ శక్తిని బాబుకివ్వు, చదవగలిగే శక్తిని కానీ, అది గుర్తుండే శక్తిని కానీ, అలాగే చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చే అంతా కూడా బాబుకి ఇవ్వు తండ్రి అని చెప్పి నేను కార్తీక్ని నా పక్కనే కూర్చోబెట్టుకొని పూజను అంతటినీ కూడా చేసుకొని ఆ రోజు బాబాకి చెప్పాను, బాబా ఈ సంవత్సరం అంతా కూడా నాకు వీలైన అన్ని వారాలు కూడా నేను ప్రత్యేకంగా నీ దగ్గర కూర్చొని నేను సాయి చాలీసా అలాగే అష్టోత్తరం చెప్పుకొని ప్రతి వారం కూడా 2 రూపాయలు సమర్పించుకొని మొత్తం సంవత్సరం అంతా కూడా పూజ చేసుకుంటాను తండ్రి అని చెప్పి ఆ రోజు సాయి దగ్గర నేను ఒక మాటనైతే ఇచ్చి బాబాకి సంవత్సరం పడున నాకు వీలైనంత సారంతా ఈవెన్ మాకు కబోర్డ్స్ అవుతున్న టైంలో కూడా ఒక చిన్న ప్లేస్ ఎక్కడైనా ఉంటే కూడా అక్కడ బాబా విగ్రహం పెట్టుకొని నేను పూజనైతే చేసేసుకుంటేదాన్ని. ఎందుకంటే అప్పటికి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, బాబా పూజ అసలు స్కిప్ చేయకూడదు అని చెప్పేసి వీలైనంతగా నేను పూజనైతే బాబాకి చేసుకున్నాను. అనుకున్నట్లుగానే వాడికి ఇంట్రెస్ట్ వచ్చి బాగా చదువుకొని 78%తో బాబా అయితే 10th క్లాస్ పాస్ అయ్యాడు. సిబిఎస్ఈ కాబట్టి మరికొంచెం టఫ్ ఉంటుంది, అయినా సరే తను ఇవ్వగలిగినంతగా ఇచ్చాడు. 90% 80% కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పాస్ అయితే చాలు అని మాత్రమే అనుకున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ కరోనా తర్వాత వాళ్ళు చదవడమే నిజంగా చాలా ఎక్కువ అని అనిపించింది. మనకే ఒక 2 రోజులు ఏదైనా పని చేయకపోతే 3వ రోజు పని చేయాలనిపించదు అలాంటి చిన్నపిల్లలు వాళ్ళు. వాళ్ళకి ఎలాగా చదువుతారు, వాళ్ళు ఎలా పాస్ అవుతారని చెప్పి నిజంగా నేను చాలా సఫర్ అయ్యాను. అందరి కోసం కూడా ప్రే చేశాను. నిజంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు, అక్క మా పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ మీరు ప్రే చేయండి అక్క అని చెప్తే వాళ్ళందరి కోసం కూడా నేను ప్రే చేశాను. నేను ఈ ప్రతి వారం కూడా 2 రూపాయలు బాబా దగ్గర పెట్టి నేను బాబు కోసం ప్రే చేస్తూనే ఉండేదాన్ని. ఎలా అయినా సరే పాస్ అవ్వాలి తండ్రి, బాబు మంచి మార్కులతో కాకపోయినా అట్లీస్ట్ పాస్ అవ్వాలి తండ్రి. నిజంగా టు బీ ఫ్రాంక్ ఇలానే చెప్పుకున్నాను, మంచి మార్కులు కాకపోయినా అట్లీస్ట్ పాస్ అవ్వాలి తండ్రి, వాడికి మంచి కాలేజీలో సీట్ రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలానే బాబు 78%తో పాస్ అవ్వడం, అలాగే బాబుకి 75%తో పాస్ అవ్వడం, అలాగే బాబుకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. నేను ఏదైతే కార్తీక్ 10th అప్పటి నుంచి కూడా నేను ఒక కాలేజ్ అని ఫిక్స్ అయిపోయాను, అదే కాలేజీలో బాబుకి సీట్ కూడా వచ్చింది. అంటే అది నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చాలా ఇష్టం ఆ కాలేజ్ అంటే. సో ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను బాబాకి, చాలా స్పెషల్గా పూజ చేసుకున్నాను కూడా, కాకపోతే మీ అందరితో కూడా షేర్ చేసుకోలేదు. కానీ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాలి, ఏదైనా కోరుకొని బాబాకి 2 రూపాయలు మాత్రమే సమర్పించి బాబాని గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా బాబా మన కోరిక నెరవేరుస్తారు. బాబాని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా బాబా వదిలిపెట్టరు అని ఒకే ఒక కారణం మీ అందరికీ చెప్పాలి, బాబా యొక్క మహిమ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియోని ప్రత్యేకంగా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, అలాగే జాబ్ రావట్లేదనక్క అని చెప్పి చాలామంది, అలాగే వివిధ కారణాలతోని ఎంతోమంది ఎన్నో కారణాలు చెప్పి నాకు అందరూ కూడా చెప్తున్నారు. ఏ దేనికైనా సరే బాబా మనకు ఒక మంచి సొల్యూషన్ చెప్తారండి. ఇన్ఫ్యాక్ట్ ఈ 1 ఇయర్ పూజ కూడా బాబా నా కళ్ళలో కనబడి చెప్పిన పూజే, ఒకనొక బాబా భక్తుడిగా నాకు కనిపించి ఒక సంవత్సరం అంతా కూడా ఈ పూజ చేయి తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకునే కోరిక నెరవేరుతుంది అన్నారు. నేను డబ్బులు కానీ బంగారం కానీ ఇంకొకటి ఏమీ అడగలేదు, మా కార్తీక్కి పాస్ అయ్యేలా చూడు తండ్రి అన్నాను. ఎందుకంటే మాకు అంత భయం అనిపించింది, 2 ఇయర్స్ తర్వాత చదువు, 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, ఎలా పాస్ అవుతాడని భయం అనిపించింది. సో ఆ భయాన్ని అంతటినీ కూడా బాబా పక్కన పెట్టించి నన్ను నా చేత భయం పోగొట్టడానికి ఈ పూజనైతే చేశారు. ఇలాంటివి చాలా అన్నమాట నా లైఫ్లో. బాబా ఎన్నో మిరాకిల్స్ చేశారు, ఆ మిరాకిల్స్ అన్నీ చెప్తే కూడా మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు, అందుకే ఎప్పుడు నేను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోను. కానీ బాబాని నమ్ముకొని ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా బాధపడింది లేదు. ఒకవేళ బాధపడినా బాబా నా మంచికే చేశారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకొంచెం స్పెషల్ వీడియో అయితే ఇంకొకటి ఉంది, నేను బాబాకి ప్రత్యేకంగా ఒక వస్త్రాన్ని తెప్పిస్తున్నాను. ఈ సాయి సాయిలో సాయి
ఈ సాయిలో ఒక బాల అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను వస్త్రాన్ని కూడా తెప్పిస్తున్నాను. గుడిలోని నాకు వీలైనంత వరకు ఒక మంచి పూజను అయితే చేయిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం అంతా దాచిన ఆ 2 రూపాయల కాయిన్స్తో అలాగే ఇంకొంచెం దాని మీద డబ్బులు యాడ్ చేసి ఇంకొక మంచి పని అయితే చేయబోతున్నాను. అది ఏంటి అనేది కూడా త్వరలో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. అంటే బాబా పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఎంతో కొంత సాయం అనేది చేస్తాను. ఎక్కువ స్టూడెంట్స్కి చేస్తూ ఉంటాను, కాకపోతే అందరికీ చెప్పను. చెప్తే కూడా అందరూ మళ్ళీ ఏమనుకుంటారో, షో ఆఫ్ చేస్తున్నాను అని అనుకుంటారని చెప్పి నేను ఎవరికి కూడా చెప్పను. అందులో మా అమ్మ చెప్పింది ఎప్పుడు కూడా కుడి చేత దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని చెప్తూ ఉంటుంది. అందుకే నేను అలాంటి విషయాలు షేర్ చేయను, కానీ ఈసారి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ విషయాన్ని షేర్ చేస్తాను. మీరు కూడా ఇలా ఒక సంవత్సరం పాటు బాబాకి ప్రతి వారం 1-2 రూపాయలు సమర్పించి బాబా పూజని నియమనిష్టలతో అలాగే భక్తి శ్రద్ధలతో శ్రద్ధా శబూరి మనము బాబాకి సమర్పించి పూజ చేసామంటే కనుక ఖచ్చితంగా 1 ఇయర్లో మనకి ఆ రిజల్ట్ అనేది మనకి కనబడుతుంది. సో ఈ విధంగా మీరు అందరూ కూడా బాబాకి పూజ చేసుకొని ఆ బాబా యొక్క కృపకి అందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే బాబా నిజంగా నాకు మంచి రిజల్ట్ చూపించారు, అందుకే నేను కృతజ్ఞత భావంతో ఈ పూజను అయితే చేస్తున్నాను అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత బాబాకి ఎవ్రీ వీక్ అయితే చపాతీ పెట్టేదాన్ని, బట్ ఈ వీక్ కొంచెం నా ఆరోగ్యం కొంచెం సహకరించక నేను ఇక్కడ ఫ్రూట్స్తోనైతే బాబాకి నైవేద్యాన్ని అయితే సమర్పించాను అనమాట. ఫ్రూట్స్ అండ్ అలాగే మంచినీళ్ళు కూడా పెట్టి బాబాకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞత అయితే తెలియజేసుకున్నాను. అలాగే కార్తీక్ కూడా మనస్ఫూర్తిగా బాబాకి అయితే దండం పెట్టుకున్నాడు. ఈవెన్ కార్తీక్ హాల్ టికెట్ కూడా బాబా పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. అంత నమ్మకం మా ఇంట్లో అందరికీ కూడా సాయిబాబా అంటే. మీరందరూ కూడా నమ్మినట్లయితే మీరందరూ కూడా 1 సంవత్సరం పాటు ఈ బాబా పూజను చేసుకోండి, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అది ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, ఇది నేను గట్టిగా చెప్తున్నాను. సో నా విషయంలో నాకు జరిగింది, మీరందరూ కూడా చేసుకొని ఆ తండ్రి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ దీపం డీటెయిల్స్ అండ్ అలాగే మిగిలిన నేను ఏమైతే ఉపయోగించానో అవి వస్తువు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ నేను 1 ఇయర్ క్రితం చేసిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వీలైతే మీరు కావాలనుకుంటే చూడాలనుకుంటే చూడండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.